హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే టిఎస్ఎల్పిఆర్బి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అయితే చూసే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఈరోజు అయితే మనకు ఈనాడు ఈనాడు కానీ నమస్తే తెలంగాణ కానీ చాలా పేపర్స్లలో కూడా మనకు ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది నిన్న నాకు పర్సనల్గా ఒకరైతే మెసేజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు నేనే షాక్ అయినా చూసేసరికి అసలు ఏంది ఏం ఏమవుతుంది ఈవెన్ నాకు కూడా నేను కూడా నాకు కూడా వస్తుందేమో జాబ్ వస్తుందని ఒక హోప్తోనైతే ఉండడం జరిగింది కదా నాకు మెయిల్ రాలేదు ఏంటన నేను అయిన కొద్దిసేపటికి అసలు ఏంటి కథ ఏంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్ వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయా కానిస్టేబుల్ వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయని ఇది నిజమా అబద్ధమా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ ఆగస్ట్ సిక్స్టీన్త్ నాకు కానిస్టేబుల్ ఫలితాలు ఎంతవరకు నిజం బ్రదర్ అని చాలా మంది కూడా నిన్న వీడియోలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది అండ్ టిఎస్ఎస్పి వచ్చిన వాళ్ళు వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిందేనా సో నెక్స్ట్ ఈ ఆరు సెప్టెంబర్ ఫస్ట్ వారంలో అంటూ మనకి ఈరోజు అయితే ఒక ఆర్టికల్ పేపర్స్లో రావడం జరిగింది దానికి సంబంధించి చెప్తే చెప్పే ప్రయత్నం చేస్తాను అక్టోబర్ ఫస్ట్ నుండి శిక్షణ ప్రారంభం అండ్ దానికి సంబంధించి మన పేపర్ ఆర్టికల్స్లో అయితే రావడం జరిగింది అది లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఒకసారి అసలు కానిస్టేబుల్ వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయా ఎస్ మెయిల్స్ వస్తున్నాయా రాట్లేమంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి ఫేక్ ఇన్ఫర్మేషను ఎందుకంటే నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేయడం మరి అతనికి ఏ విధంగా వచ్చింది మళ్ళీ అది ఎడిటింగ్ చేసిన వాడు ఎవడో కానీ అసలు అసలు లిటరల్లీ అసలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండడం జరిగింది ఎట్లా అయితే మనకి టీఎస్ఎల్పి బార్ బోర్డు ఎట్లా ఎట్లయితే పంపిస్తుందో అదే విధంగా ఉండడం జరిగింది ఎడిటింగ్ ఎడిటింగ్ చేసిన వాళ్ళకి అయితే దండం పెట్టాలి ఎందుకు రామై ఆడుకుంటారు ఎవరైతే ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారో అదంతా ఎవరు చేస్తున్నారంటే ఎవరైతే జాబ్ రాదు ఇక నేను మొత్తానికి ఈవెంట్స్ కానీ ఫిలిమ్స్ కానీ పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది లిటరలీ చెప్తున్నానండి నేనైతే పరేక్షాన అయినా చూడంగానే అసలు ఏంది రా ఏంది ఇది మెయిల్స్ వస్తున్నాయంటే నా మెయిల్ నేను నేను ఓపెన్ చేసి చెక్ చేసుకుంటా ఉన్నా ఎన్నిసార్లు రిపీట్ చేసినా మెయిల్ రాట్లేదు అరే ఏంది ఇది అసలు వీళ్ళకి ఇట్లా మెయిల్స్ వచ్చినాయి మేబీ ఇంకా రేపు మార్నింగ్ ఇట్లా వస్తాయేమో ఎందుకంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు రిజల్ట్స్ అన్నాం కదా మేబీ దానికంటే ముందు రెండు మూడు రోజుల ముందు వస్తుందేమో అన్నట్టుగా ఆలోచించి అయితే నేను చూడడం జరిగింది కొద్దిసేపు అయితే పరక్షాన చేసిందండి మొత్తానికి అయితే ఎందుకంటే ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం కొంతమంది హార్ట్అటాక్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే జాబ్ వస్తుంది వస్తుంది వస్తుందని ఒక హోప్ పెట్టుకొని ఆఖరికి మెయిల్ రాకపోయేసరికి బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ప్లీజ్ ఎవరైనా కూడా ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేయొద్దండి మెయిల్స్ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చేది ఏ విధంగా వస్తుంది అది తప్పకుండా మనకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తుంది కానీ ఇట్లా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అది కూడా మళ్ళీ ఇప్పుడు ఎస్ఐకి అయితే మెయిల్స్ పంపించారు కదండి ఆ మెయిల్స్ని ఎడిట్ చేయడం జరిగింది సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ టీఎస్ఎల్పి బా బోర్డు ఏ విధంగా పంపుతుంది విధంగా అక్కడ ఎస్ఐ కడ కానిస్టేబుల్ అని పెట్టి తర్వాత నేను రీవెరిఫికేషన్ చేసిన దాన్ని దాన్ని చూసి అసలు నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కదా నేను కూడా వీడియోస్లలో నేను ఒకసారి ఆ అది తీసుకుపోయి నేను ఒక యాప్లో పెట్టి చూస్తే అది మొత్తం ఎడిటింగ్ మొత్తం ఫేక్ న్యూస్ అండి సో నేను నేను కూడా కొద్దిసేపు అంటే గమనించు ఎవరు కూడా అధైర్యపడవద్దండి ఖచ్చితంగా మెయిల్స్ వస్తే అందరికీ మెయిల్స్ వస్తాయి ఎవరైతే జాబ్ వస్తుందని ఓ ఓపెబ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ తప్పకుండా జాబ్ అయితే వస్తుందండి మీరు కూడా మెయిల్స్ వస్తున్నాయని నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ ఒక బ్రదర్ కాదు తను పేరు చెప్పొద్దులే కానీ తను పంపించడం జరిగింది తనకు కూడా తెలియదు కావచ్చు మేబీ అందుకోసం నాకు పంపించడం జరిగింది కన్ఫర్మ్ చేసుకుని నేను అతనికి పెట్టాను ఫేక్ న్యూస్ బ్రదర్ నమ్మకండి అలాంటివన్నీ నేను నమ్మకండి ఫేక్ న్యూస్ కేఎస్ఎల్ పేర్ బోర్డు నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా మనకు నమ్మాల్సిందే కానీ అలాంటివి ఏం నమ్మకండి అంటూ చెప్పడం జరిగింది సో మీరు కూడా ఎవరు కూడా అలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి సో నెక్స్ట్ వచ్చేది ఆగస్ట్ సిక్స్టీన్త్ రాదు కానిస్టేబుల్ ఫలితాలు వస్తాయి కదా బ్రదర్ మరి అసలు దానికి మెయిన్ రీజన్ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారంటే నేను నిన్న కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆగస్టు పదహారున రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందస్తుగా ఎప్పుడు ఆగస్ట్ పదిహేడు ఇయరింగ్ ఉంది కోర్ట్ ఇయరింగ్ అయితే ఉండడం జరిగింది కానిస్టేబుల్ సంబంధించి సో దానికంటే ముందే రిజల్ట్స్ అంటే అగస్ట్ పదహారు అంటే ఎప్పుడో కాదండి ఎల్లుండే రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మెరుగ్గా ఉన్నాయి అయితే కనిపిస్తూ ఉందండి ఎందుకంటే దాదాపు ఈరోజైతే మనకి ఈరోజు థర్టీన్ కదా సో టూ డేస్ అంటే సిక్స్టీన్ కంటే రేపు కా ఎస్ఐ వాళ్ళకి ప్రెసిడెంట్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది మెడికల్ సంబంధించి ఏంటి ఏ ప్రాసెస్ నెక్స్ట్ నేను నిన్న కూడా ఒక బ్రదర్ని కూడా కాల్ చేసి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది మెడికల్ బ్రదర్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే ఎస్ఐ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యో వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు అండర్గో అండర్గోయింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది వాళ్ళకి ఒక కాడా సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే దీని తర్వాత నెక్స్ట్ మెడికల్ సంబంధించి రేపు వాళ్ళకి ప్రెస్ నోట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది లేదు ప్రెస్ నోట్ రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పర్సనల్ పర్సనల్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో కానీ ఇంకా వేరే వేరే ఏదైనా కానీ కానీ గ్రూప్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ మెడికల్ ఏంటి అనేది తక్కువ మంది ఉన్నారు కదా అందుకోసమని ఎక్కడెక్కడ మెడికల్ ఏంటి అనేది ప్రాసెస్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి సో అది నేను అయితే తనని కనుక్కోవడం జరిగింది ఇద్దరు ముగ్గురి కాల్ చేయడం జరిగింది ఎస్ఐ వచ్చిన వాళ్ళకి మీకేమైనా మెసేజ్ లాంటివి ఏమైనా వచ్చే బ్రదర్ ఏమైనా అడిగాను సో అలాంటి ఏం రాలేదంట సో ఇక ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు ఫలితాలు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే ఆ కోర్టు హియరింగ్ అనేది ఆగస్టు సెవెంటీన్త్ రోజు ఉంది మళ్ళీ ఏదన్నా ఇట్లా కోర్టు ఏదైనా చెప్పి ఆగిపోవడం వల్ల ఇట్లా అట్లా కాకుండా సిక్స్టీన్త్ రోజు రిజల్ట్స్ అయితే వాళ్ళు విడుదల చేస్తారు అని అయితే మనమైతే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నాము దాదాపుగా అయ్యే ఛాన్సెస్ ఉంది కావాలని కూడా కోరుకుంటున్నానండి నేను సో ఇక ఇది ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు రిలీ ఫలితాలు రిలీజ్ అయితే కావా అనే దానికి మెయిన్గా మనం చెప్పుకునేది నెక్స్ట్ వచ్చేసి ఈ సంబంధించి మనకి ఈరోజు ఈనాడు పేపర్లో కవర్ అయిందంటే నేను పక్కకు ఆర్టికల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మల్లం క్రియేషన్స్ అని ఉంటుంది అందులో జాయిన్ అయిపోండి ఈజీ ట్రిక్స్ బేస్ ఉంటుంది ఈ రెండు ఛానల్లో జాయిన్ అయిపోండి అందులో మీకు ఈ దీనికి సంబంధించిన ఇచ్చే ప్రయత్నం చేస్తాను అక్టోబర్లో కానిస్టేబులకు శిక్షణ మనకి ఇక్కడ మెయిన్ ఇంటింగ్ ఈనాలలో రావడం జరిగింది తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి సరిపడేలా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో ఏర్పాట్లు ఇరవై ఎనిమిది కేంద్రాల్లో ఏర్పాటు చేశారంటే దాదాపు ముప్పై మూడు జిల్లాల సంబంధించి ఇరవై ఎనిమిది డిస్టిక్లు అంటే కొన్ని ఒక ఐదు జిల్లాలు తప్పితే మిగతా అన్నింటిలో కూడా ఉండడం జరిగింది ఎవరు జిల్లాలో వాళ్ళకి ఉండడం జరిగింది మహిళలకు ప్రత్యేకంగా మూడు మైదానాలు మహిళలకు కూడా అంటే వీటిలో కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక మూడు మైదానాలు పెట్టడం జరిగింది ఒకసారి కొంచెం నార్మల్గా ఇక దాదాపు అందరు చూసే ఉంటారు నేను నార్మల్గా అట్లా అలా చదివి ప్రయత్నం చేస్తాను సో ఇక తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలలో తుది అంశంపై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో వారి శిక్షణపై పోలీసు శాఖ దృష్టి సారించింది కొత్తగా ఎంపికయ్యే ఐదు వందల యాభై నాలుగు మంది ఎస్ఐలు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది కానిస్టేబుల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది మైదానాల చదువును శిక్షణార్థుల వసతి కల్పించే పనులను చేపట్టింది వీరిలో దాదాపు రెండు వేల రెండు వందల మంది మహిళల కోసం ప్రత్యేకంగా మూడు కేంద్రాలను కేటాయించింది ఇటీవల ఎస్ఎల్ ఎంపిక జాబితాను వెల్లడించిన మండలి కానిస్టేబుల్ ఎంపిక జాబితాను ఈ నెలాఖరుకు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వెలువరించే యోచనలో ఉంది సో మనకు రిజల్ట్స్ వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ సెప్టెంబర్లో కానీ ఈ నెల అఖరులో ఈ నెలాఖరులో కానీ సెప్టెంబర్లో కానీ ఇంకొక పది పదిహేను రోజులు అండి ఒకవేళ మనకు ఈ సిక్స్టీన్త్ రోజు కాలేదు అంటే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ రోజు ఖచ్చితంగా వస్తాయండి రిజల్ట్స్ అనేది నమస్తే తెలంగాణ పేపర్లో కూడా పడడం జరిగింది దానికి సంబంధించి ఆర్టికల్ కూడా చూపిస్తాను వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ దా ద వీళ్ళకి తెలిసినంతగా ఈ నెలాఖరులో కానీ సెప్టెంబర్ వారి దాదాపు ఇంకొక పదిహేను రోజులు పెట్టండి ఖచ్చితంగా ఒకవేళ ఈ రోజు రాకపోతే మాత్రం పదిహేను రోజుల్లో రిజల్ట్స్ అయితే వస్తాయి సో ఇక వారి పేర్లను తుది జాబితాలో చేస్తారు అన్ని సవ్యంగా జరిగితే అక్టోబర్ ఒకటి నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించాలని ఉన్నది అధికారులు భావిస్తున్నారు ఆల్రెడీ మనం ఇంటర్నల్ నోటీస్ కూడా చూసాము అక్టోబర్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఉన్నది ఇఫ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ అనేది కావాలి అంటే మీరు ఒకసారి ఆలోచించండి దానికంటే వన్ మంత్ ముందు అయితే మనకు మెడికల్ ప్రాసెస్ ఎస్బీఐ ఇంక్వరీ దీనికి సంబంధించి అన్ని జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఇంకొక ఐదు ఇప్పుడు సిక్స్టీన్త్ కదా సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ మధ్యలో ఖచ్చితంగా వారం నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి చూడండి మీరు మీకు టే బోర్డు నుంచి ఏ క్షణమైన రిజల్ట్స్ రావచ్చు అండి ఆఫ్టర్ ఫోర్టీన్ తర్వాత ఫోర్టీన్ తర్వాత ఎస్ఐ వాళ్ళకు మెడికల్ సంబంధించి వాళ్ళకి ఇచ్చేస్తారు కానిస్టేబుల్ సంబంధించి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఫోర్టీన్త్ రోజు వీళ్ళకి విల్లింగ్ అన్విల్లింగ్ అనేది కానిస్టేబుల్ సంబంధించి ఇవన్నీ అడగడం జరిగింది సో వాళ్ళ ప్రాసెస్ అయిపోతుంది దాని తర్వాత మనకు మెయిన్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది చాలా తొందరలోనే వస్తాయండి రిజల్ట్స్ కూడా సో ఇక దీనికి సంబంధించి టీఎస్ఎస్పికి రెండో విడతలోనే శిక్షణ సరిపడే మైదానాలు లేకపోవడంతో ఈసారి కూడా టీఎస్ఎస్పి శిక్షణ రెండో విడతలోనే నిర్వహించనున్నాయి ఈసారి మొత్తం పదిహేడు వేల నూట యాభై ఆరు కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు జైలు ఫైరు తదితర విభాగాల పోస్టుల పోను పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి మంది కానిస్టే కానిస్టేబులను ఎంపిక చేయనున్నారు వీరిలో ఐదు వేల పది మంది టీఎస్ఎస్పి కానిస్టేబుల్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు సివిలు నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు ఏఆర్ వన్ ట్వంటీ వన్ పీటీఓ టూ సిక్స్టీ టూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల కానిస్టేబుల్ ఉన్నారు అయితే రాష్ట్రంలో పోలీసు శాఖ పన్నెండు వేల మందికి సరిపడా మాత్రమే శిక్షణ మైదానాలు ఉన్నాయి దాంతో రెండు వేల పద్దెనిమిది ఆరు నోటిఫికేషన్లో ఎంకైన వేల మంది శిక్షణ మైదానాలు సరిపోవడానికి టీఎస్ఎస్పి ఆ శిక్షణ తొమ్మిది నెలల వాయిదా వేశారు ఈసారి కూడా అలాగే జరిగే ఛాన్సెస్ కూడా ఉంది సో మనం స్టార్టింగ్లో కూడా చెప్పాను టీఎస్ఎస్పి వాళ్ళకైతే వన్ ఇయర్ ఖచ్చితంగా ఆగాల్సిందే నిన్న ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో బ్రదర్ రెండు వేల పద్దెనిమిదిలోనే నాకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ రావడం జరిగింది బ్రదర్ సో దానికి సంబంధించి అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను ట్రైనిక్ అయితే పోలేదు మళ్ళీ మళ్ళీ ఈసారి కూడా మేబీ టీఎస్ఎస్పీ కానీ లేకపోతే ఏఆర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది బ్రదర్ ఎప్పుడో రిజల్ట్స్ చెప్పండి బ్రదర్ మళ్ళీ ఆ వన్ ఇయర్ ఆగాల్సి వస్తుంది మళ్ళీ టీఎస్ఎస్పీ వస్తే మాత్రం ఇంకా వన్ ఇయర్ ఆగాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది నేను తనకు కూడా చెప్పాను తప్పదు బ్రదర్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ ఫీల్డ్లో రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా పేషెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద జాబ్ అండి గవర్నమెంట్ జాబ్ ఎస్పెషల్లీ ఎందుకంటే మీరు నాలుగు సంవత్సరాలు ఆగారు బ్రదర్ మరొక సంవత్సరం కూడా ఆగ ఆగ తప్పదు బ్రదర్ మనకి ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకు ఒక జాబ్ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి పేషెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఫీల్డ్లో సో తప్పకుండా మీరైతే వెయిట్ చేయండి జాబ్ రాని బయట ఎంతోమంది జాబ్ రాని వాళ్ళు ఉన్నారు జాబ్ వచ్చి వెయిటింగ్ చేయడంలో తప్పు కూడా ఏం లేదు బ్రదర్ మీరు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తా అంటున్నారు మరొక సంవత్సరం అయితే వెయిట్ చేయక తప్పదు సివిల్ కానిస్టేబుల్ శిక్షణ ఎక్కడ అంటే అంబర్పేట్ పీటీసీ ఆరు వందల యాభై కరీంనగర్ పీటీసీలో తొమ్మిది వందల పన్నెండు మందికి అండ్ సైబరాబాద్ కరీంనగర్ ఖమ్మం నిజాంబాద్ వరంగల్ సిటీసీ నగర శిక్షణ కేంద్రాలలో రెండు వందల యాభై మందికి చొప్పున ఆదిలాబాద్ మహమ్నార్ డిటీసీ అంటే డిస్టిక్ అండ్ సంబంధించి దాంట్లో రెండు వందల యాభై మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు మహిళా కానిస్టేబుల్ ప్రత్యేక కేంద్రాలు ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎవరి డిస్టిక్లో వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఇస్తారండి మాక్సిమం పోయినసారి అయితే అక్కడక్కడ జంబలింగ్ చేశారు మేబీ ఈసారి కూడా చేయొచ్చు బట్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ ఎవరి డిస్టిక్లో వాళ్ళకి ప్రిఫర్ చేసినట్టు ఉన్నారు ఓల్డ్ డిస్టిక్కి సంబంధించి అండ్ మహిళ కానిస్టేబుల్కి ప్రత్యేక కేంద్రాలు ఇక్కడ మూడు కేంద్రాలు మహిళ వాళ్ళకైతే ఇక్కడ చేయడం జరిగింది మహిళా కానిస్టేబుల్ శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రత్యేక కేంద్రాలు కేటాయించారు క్రితంసారి మీరు అందరికీ టిఎస్ఎస్పిలోనే శిక్షణ ఇచ్చారు ఈసారి సంఖ్య ఎక్కువ కావడంతో ఎస్ఎస్పి టీఎస్పిఏతో తో పాటు మరో రెండు కేంద్రాలను ఎంపిక చేశారు టీఎస్ టీఎస్పిఏలో ఆరు వందల యాభై మూడు మంది సివిల్ వరంగల్ పీటీసీలో వెయ్యి మంది సివిల్ మేడ్చర్ పీటీసీలో నాలుగు వందల నలభై రెండు ఏఆర్ కానిస్టేబుల్ శిక్షణ ఇస్తారు దానికి సంబంధించి నాలుగు వేల రెండు ఐదు వందల ఇరవై మూడు మంది ఏఆర్ కానిస్టేబుల్కి ఏ విధంగా ఏంటి అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మొత్తం లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కానిస్టేబుల్ అక్టోబర్లో కానిస్టేబుల్ శిక్షణ అని మనకు మెయిన్ హెడ్డింగ్ అయితే ఈనాడు పేపర్లో కవర్ కావడం జరిగింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఎందుకంటే ఎప్పుడైతే అక్టోబర్ ఫస్ట్ నుంచి మనకు ఆల్రెడీ ఇంటర్నల్ నోటీస్ కూడా రావడం జరిగింది మరి దానికంటే ముందు వన్ మంత్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ ఆ లోపే రిజల్ట్స్ అనేది రావాలి ఖచ్చితంగా వస్తాయి అండ్ మనకి ఇక్కడ ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఆల్రెడీ రోజు పేపర్లో కవర్ కావడం జరిగింది దానికి సంబంధించి ఆర్టికల్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కానిస్టేబుల్ శిక్షణకు అంతా రెడీ కానిస్టేబుల్ శిక్షణ రెండు విడతల్లో చేపట్టేందుకు పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు అభ్యర్థుల జాబితాను గతంలో ఉన్న టీఎస్ఎల్పిఆర్బీపీ వెల్లడించింది ఇటీవల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది ప్రస్తుతం కట్ ఆఫ్ మార్కుల ప్రక్రియను ముగించే పనుల్లో నిమిగ్నమైంది ఇప్పటికే కొందరు అభ్యర్థులు డబ్బులు రిజర్వేషన్పై హైకోర్టుకు వెళ్లారు అన్ని సకాలంలో జరిగితే సెప్టెంబర్ మొదటి వారం రెండో వారం తుది ఫలితాలు విడుదల చేయట్లు తెలిసింది ఫలితాలను వెల్లడి కాగానే కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు తొలిదశలో సివిల్ ఏఆర్ డ్రైవర్ టెక్నికల్ తస్మాన పోస్టుల్లో ఎంపికయ్యే తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి మరి దశలో ఐదు వేల పది బెటాలియన్స్ సిబ్బంది సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ కేంద్రంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి మందికి ట్రైనింగ్ ఇస్తారు ఈసారి ఎంకైన వారికి శిక్షణ ఇస్తూనే మరోవైపు క్యారెక్టర్ అండ్ యాంటీడేసింగ్ యాంటీసిడేటింగ్ గురించి అదే ఎస్బీఐ వెంకర్ గురించి చేస్తారని తెలిసింది శిక్షణకు పిలిచిన తర్వాత ఎస్బీఐ వెంకర్ కూడా మొదలు పెడతారని తెలిసింది సో ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఆర్టికల్ అండి సో ఖచ్చితంగా మనం ఆర్టికల్స్ వస్తున్నాయంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాదాపుగా ముందస్తుగానే వస్తాయి రిజల్ట్స్ అనేది నేనైతే ఆగస్టు సిక్స్టీన్త్ రోజు రిజల్ట్స్ అయితే ఇస్తారని నేనైతే నమ్ముతున్నాను మీకు మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ రోజుకు సంబంధించి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆధారపడద్దు ఫేక్ న్యూస్ చాలా చాలామంది ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అయితే ఎవరైతే జాబ్ రాదు లేకపోతే ఎవరైతే క్వాలిఫై కాలేదు వాళ్ళందరూ కూడా ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే పక్కోళ్ళ మీద మనకు రాకుండా సరేలే పక్క వాళ్ళ మీద పోయడం ఎందుకు వాళ్ళ మీద ఫేక్ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాళ్ళని అధర్ పడేటట్టుగా చేసే చేయడం ఎందుకండి సో కాబట్టి ఎవరు కూడా మీరైతే తప్పకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి ఎవరైనా కానీ సో దాన్ని దీన్ని షేర్ చేయడం వాళ్ళకి అట్లా షేర్ చేయడం వల్ల మనకు కూడా గుండె ధైర్యం అనేది కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి సో ఇది మెయిల్స్ అయితే ఎవరికి రాట్లే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది వస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఈరోజు అప్డేట్కి సంబంధించి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కూడా లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకనే క్లిక్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్